వరంగల్ లోక్సభ సెగ్మెంట్ కి అభ్యర్థిని ఖరారు చేశారు కేసీఆర్. హన్మకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ పేరును ప్రకటించారు. ఎరవేలి ఫామ్ హౌస్ లో వరంగల్ ముఖ్య నేతలతో సమావేశమైన బీఆర్ఎస్ అధినేత సుధీర్ కుమార్ అభ్యర్థిత్వంపై చర్చించారు. తాటికొండ రాజయ్య పేరును సైతం పరిశీలించినట్లుగా సమాచారం. అందరి అభిప్రాయాలు తీసుకొని సుధీర్ కుమార్ ను అభ్యర్థిగా నిర్ణయించారు కేసీఆర్. ప్రస్తుతం హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న సుధీర్ కుమార్ 2001 నుంచి బీఆర్ఎస్ లో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, వరంగల్ పార్లమెంట్ కు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థిని రెండోసారి ప్రకటించారు. మొదటిసారి ప్రకటించినటువంటి కడియం కావ్య కాంగ్రెస్ పార్టీకి వెళ్లడంతో ఇప్పుడు మరొక అభ్యర్థిని ప్రకటించారు. హన్మకొండ సంబంధించినటువంటి జడ్పీ చైర్మన్ గా ఉన్న సుధీర్ కుమార్ ని ఆయన ప్రకటించారు. అయితే మొదట కడియం కావ్యని ప్రకటించిన తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత సుదీర్ఘమైనటువంటి చర్చలు చేశారు. వరంగల్ నుంచి ఖచ్చితంగా కడియం కావ్య మీద గెలవాలి, ఇక్కడ నుంచి దాన్ని వరంగల్ స్థానాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ నుంచి గెలవాల్సినటువంటి అవసరం ఉందనే విధంగా కూడా చర్చలు చేశారు. అయితే మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి సుధీర్ కుమార్, ఆయన మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. 2001 నుంచి అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీలో ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన హన్మకొండ జడ్పీ చైర్మన్ గా కూడా కొనసాగుతున్నారు. కాబట్టి ఆయన అభ్యర్థిత్వాన్ని జిల్లాలో ఉన్నటువంటి అందరూ నాయకులు, సీనియర్ నాయకులు అందరూ కూడా సమర్థించారు. ఆయన సుధీర్ కుమార్ ని అభ్యర్థిగా ప్రకటిస్తే ఖచ్చితంగా గెలిపించుకొని వస్తామనే విధంగా కూడా చెప్పిన తర్వాత ఆయనని చివరిగా సుధీర్ కుమార్ అయితే ప్రస్తుతానికి ప్రస్తుతం అభ్యర్థిగా ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి తాడికొండ రాజయ్య ఎవరైతే స్టేషన్ కన్పూర్ నుంచి ఉన్నారో ఆయనని ఆయన ప్లేస్ లో కడియం సీఆర్ కి గతంలో ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఆయనను కూడా తాడికొండ రాజయ్య కూడా పార్టీలోకి తీసుకు కొంత దూరంగా ఉంటూ వస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఆయన్ని పిలిపించి పార్టీ నుంచి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా యోచించింది. కానీ చివరి నిమిషంలో మాత్రం మళ్ళీ సుధీర్ కుమార్ కే ఓకే చేస్తూ ఆయననే అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే అధికారికంగా కూడా ప్రకటించారు సౌజన్య. Yes, Satish, thank you. Thanks for the updates.